జై తెలంగాణ నినాదంతో రాష్ట్రాన్ని సాధించి ఒక అభ్యుదయ పదంలో నిలబెట్టగలిగామని ఇప్పుడు జై భారత్ నినాదంతో అద్భుతమైన భారతావరణాన్ని నిర్మించేందుకు పునరంకితమవుదామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా శాంతికాముకమైనదిగా విరసిల్లాలని క్రిస్మస్ వేడుకలు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ మత పెద్దలను సన్మానించి అనాథ పిల్లలకు క్రిస్మస్ బహుమతులను అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు కేసీఆర్ కు జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం అశాంతితో వలసలతో ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో భయంకరమైన వివక్షకు గురవుతున్న తెలంగాణ ఉండేదని కేసీఆర్ పేర్కొన్నారు. దానిని చూసి ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ నినాదంతో గొప్ప సంకల్పంతో మనం ఒక యుద్ధాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. ఆ తర్వాత నుంచి కులం, మతం, వర్గం, జాతి అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను చాలా గొప్పగా ఉన్నంతో ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ పురోగతి దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో ప్రాంతాల్లో కూడా రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసమే మళ్లీ కొత్త యుద్ధానికి శంఖం పూరించామని తప్పకుండా ఇందులోనూ విజయం చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్తు దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో ప్రాంతాల్లో కూడా రావాలి. దానికోసమే మళ్లీ మనం కొత్త యుద్ధానికి కొత్త సమరానికి శంఖం పూరించాం. తప్పకుండా తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా శాంతికామక దేశంగా పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. జై తెలంగాణ నినాదంతో ఏదైతే తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగినామో ఈరోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావరణ నిర్మాణం కోసం ఈ క్రిస్మస్ సందర్భంలో అంకితమవుదామని అందుకోసం మీ ఆశీస్సులు మీ అండదండలు అన్నీ కావాలని నేను కోరుతున్నాను. త్వరలోనే క్రైస్తవ మత పెద్దలతో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా నేను ఒక సమావేశం నిర్వహించి జరగవలసినటువంటి పనుల గురించి అవసరమైన అన్ని చర్యలను తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. ఆ దిశగా మనం పురోగమిద్దామని మనవి చేస్తూ జై భారత్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా క్రీస్తు బోధనలు అనుసరణీయమని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన పూల ఆంధోని బిషప్ స్థాయి నుంచి ఎదిగి పోప్ను ఎంపిక చేసే కార్డినల్స్ లో ఒకరు కావడం రాష్ట్రానికి గర్వకారణమని అభినందించారు.